ये लीजिए, बकेट नहीं है, इसे एडजस्ट कर लेना। बकेट बकेट स्थान ठीक है, बकेट नहीं है, बकेट खत्म हो गया है, हाँ सिर्फ ये है तो एडजस्ट कर लो। नहीं है, रे 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 भाई बकेट नहीं है सिर्फ मग। एनीवे तमिलनाडु टीम आजाद को गोई तो एडजस्ट करो ना। तमिलनाडु टीम है, तमिलनाडु टीम है, मैं वंदर हूं तमिलनाडु टीम है। कसम से जेपी वे सुपर गोइंग तमिलनाडु चलते ना। ये गुड़की मेरा क्षम गुड़का लेका तिरुचंद्र नहीं मैं नहीं मैं मासों लो वेलटाने की इपड़े इंद्र प्राणाल चेस्ना नु वो मन ओडिपोई नाइटे बयलुदेरता अंट बकेट लेदंट ऊरके वेळ्ळि स्नानं चेसुकोमंटनाडु అయ్యా అసలు ఏమంటున్నారా లీగ్ లేదట స్ట్రైట్ గా నాకౌట్ అయినంట ఫస్ట్ మ్యాచే మనకి కేరళకి పెట్టారు అది ఇప్పుడు 4 గంటలకే ఎరా కావాలని చేస్తున్నారంటావా కావాలని అందులో డౌటే లేదు సరే చూసుకుందాం వదిలి పిల్లలారా రండి పోయి చేద్దాం ఇంకా మ్యాచ్ కు 1 అవర్ టైం ఉంది అందువల్ల హెవీగా తినకూడదు సరేనా ఉదయం నుంచి ఏం తినలేదయ్యా బాగా ఆకలిగా ఉంది ప్లీజ్ నైట్ లో రాగిదు గాలే అందాక వెయిట్ చేయి అయ్యా నేను కూడానా నీకలాంటి రూల్స్ ఏమీ లేవురా కుమ్మేసేయి అయితే ఓకే ఏ పెట్టు 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 ఏ ఇంకొది పెట్టు అరే ఏ నయ్యా చలో చలో నేను ఇస్తాను నువ్వు వెళ్ళు వెళ్ళు చికెన్ డాలో ఎందా చేటా మోహన్నాలు జోలియా ఢిల్లీ సుత్తి పడట ఫోటో ఎడిట్ పోలాను వందదా टीम मैनेजर्स ने तुमसे कुछ पूछा तो नहीं ना? नहीं सर। देखो तुम्हें टेंशन लेने की कोई बात नहीं है, सारा जुगाड़ कर लिया। नॉकआउट में तमिलनाडु, कर्नाटका, पुणे, उड़ीसा, राजस्थान, बिहार, जम्मू कश्मीर और मुंबई, ये टीम सब बाहर हो जाएंगे। हाँ सर। सेमीफाइनल में हरियाणा की टीम, पंजाब की टीम, दिल्ली की टीम और ईस्टर्न रेलवे की टीम आएगी। इस बात का ध्यान रखना है नॉकआउट क्वार्टर फाइनल जो हमने जीते हो वो बड़ी बात नहीं है, समझा? मुकेश रातू ने बहुत खतर से बोल दिया, अगर हम इस टूर्नामेंट में जीत गया तो कॉमनवेल्थ में तुम सबको इंडियन टीम में खेलने के लिए मौका मिलेगा। इला चूडंडि इकड़ुन्न वाळ्ळंदरू मनं फस्ट मैच लोने ओडिपोतामनि माट्लाडुकुंटुन्नारु, वन साइड गा गेलवालि, ई 20-18 30-18 इवन्नी उंडकूडदु, कोडिते 30-40 लीडिंग लो उंडालि, వాళ్ళందరి దృష్టిని ఎలాగైనా మన వైపుకి తిప్పించుకోవాలి, ఓకేనా? రేయ్ దద్దమ్మా, ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం మ్యాచ్ ఆడడానికి వచ్చాం, మన స్ట్రెంగ్త్ ఏమిటన్నది వాళ్ళకి తెలియదు, బిగినింగ్ లోనే మన స్ట్రెంగ్త్ మొత్తం వాళ్ళకి చూపించు. కాదయ్యా నేను చెప్పి షట్ అప్ చెప్పినట్టు చెయ్యి. జీవా ఒక్క విషయం అర్థం చేసుకో, మనం గెలిచి కప్పు అందుకోవడానికి ఇక్కడికి రాలేదు, మన టాలెంట్ చూపించడానికి ఇక్కడికి వచ్చాం. ఆఖరి అగ్గిపులను వెలిగించేటప్పుడు ఉండే శ్రద్ధ మొదటి అగ్గిపులను వెలిగించేటప్పుడు ఉండాలి. మనం ఇక్కడికి రాగానే కావాలనే లీగ్ మ్యాచ్లన్నీ నాకౌట్ మ్యాచ్లుగా మార్చేశారు. పోను పోను మనల్ని ఎలా ఇబ్బంది పెడతారో మనకు తెలియడం లేదు, మీడియా అంతా గమనిస్తూ ఉంది. మన గేమ్ని మనం ఆడదాం, మొత్తం సపోర్టర్స్ని మన వైపుకి తిప్పుకుందాం. సో వన్ సైడ్ గా గెలవాలి. సరే కోచ్. గురువు గారి మాట వినొద్దు. ఓకే. వీళ్ళ అందరికి చెప్పు. హే వ్యూవర్స్ సజ్జలు, ఆప్ సబ్కా హార్దిక్ స్వాగత్ హై 25వా ఇందిరా గాంధీ నేషనల్ విమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ మే. యహాన్ పే 24 ప్రాంతో సే టీమ్స్ ఆయే హువే హై ఔర్ బహుత్ రోచక్ ఖేల్ హోనే వాలా హై. పెహలా టీమ్ జో హై ఖేల్నే వాలే హై తమిళనాడు ఔర్ వో ఖేల్ రహే హై కేరళ కే ఖిలాఫ్. కేరళ టీమ్ కే కప్తాన్ నిషా జీ పెహలా రైడ్ లే రహే హై ఔర్ అప్నే టీమ్ కే లియే ఎక్ పాయింట్ లే చుకి హై. తమిళనాడు కెప్టెన్ జీవా అప్నే టీమ్ కే లియే ఎక్ పాయింట్ లే చుకి హై. कबड्डी 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 పిల్లల్ని కొంచెం టైం పాస్ చేసి ఇలాగే వన్ సైడ్ కావడాలి. జింతకు టైం పాస్ చేస్తున్నావు. తనే వెళ్ళింది
టైమ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేంజ్ ఏ వెళ్ళు ఈ లీడ్ ని మెయింటైన్ చేయండి కబడ్డీ అసలు మీరు ఏమనుకుంటున్నారు? టైం పాస్ కావాలి టైం పాస్ కావాలని చెప్పాడు కదా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడతారా? సారీ అయ్యా, తన్ని కొట్టకండి. అందరూ కోచ్ చెప్పినట్టే ఆడారు. ఇదివరకే కెప్టెన్ పిలిచి వన్ సైడ్ విన్ చేయాలని అంతా డిసైడ్ చేసిందే. నాకే పాఠాలు నేర్పించేంతగా నువ్వు చాలా గొప్పవాడైపోయావా? గెట్ అవుట్, బయటికి వెళ్ళు, వెళ్ళరా బయటికి. అనే అమ్మ లైన్లో ఉంది. అనే కోచ్, మీనాక్షితో నేనే జరిగిందంతా చెప్పాను. ఏదో తెలియక వాళ్ళ నాన్నకి చెప్పేసింది. సారీ కోచ్. కూల్, దీని దేవుంది. చిన్నప్పుడు అయ్యగారి దగ్గర ఎన్ని తన్నులు తిన్నానో తెలుసా? వాటిని పట్టించుకోకుండా వెళ్తూ ఉండేవాడిని. వీటిని మైండ్లో పెట్టుకోకండే, నేను చెప్పే గేమ్ని మాత్రమే ఆడాలి. అదిగో వస్తున్నాడు చూడండి. ఏంటన్నా, అయ్యగారు కాంప్రమైజ్ అవ్వమని పంపించారా? రండి రండి, దారి ఉండి ఆయనకి. సరే, మేము కాంప్రమైజ్ అయ్యి వస్తాం. రానా, తొందరగా కాంప్రమైజ్ అయ్యి రండి. ఇంకా కోపంగా ఉన్నారా, తగ్గారా? మేనేజ్ అంతా మనోజ్ కి, తుమ్ కైసే మేనేజ్ కరోగే, లేకిన్ క్వార్టర్ ఫైనల్ మే తమిళనాడు షుడ్ బి ప్లేయింగ్ ఢిల్లీ. తమిళనాడు ఆ ఢిల్లీ కా మ్యాచ్ కైసే హో సక్తా హై సర్, వో దూసరే గ్రూప్ మే. ఐ డోంట్ కేర్ మనోజ్, ముజే గ్యాన్ మధ్యే జస్ట్ డూ ఇట్. లైక్ ఐ సెడ్, క్వార్టర్ ఫైనల్ హాస్ టు బి తమిళనాడు అండ్ ఢిల్లీ. తమిళనాడు హాస్ టు లూస్. అవును, షెడ్యూల్ ప్రకారం క్వార్టర్ ఫైనల్స్ మహారాష్ట్రతో ఆడాలి. వీడేంటి ఢిల్లీతో అంటాడు? అన్న, మనం మూడు మ్యాచ్లు ఆడాలి, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్. ఇందులో ఎవరితో ఆడితే ఏంటి, మనం గెలవాలంతే. సార్ సార్, ఒక్క నిమిషం. మీకు ఢిల్లీకి క్వార్టర్ ఫైనల్ అని చెప్పారా? అవును సార్. మిమ్మల్ని ఓడించాలని ఢిల్లీ ఎంపైర్లు అందరూ ఒకటిగా కలిసి వన్ సైడ్ విజిల్ వేసి మిమ్మల్ని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. కాస్త కేర్ఫుల్గా ఉండండి సార్, జాగ్రత్త. అలాగేనండి, నేను చూసుకుంటాను. దిగినాక కళ్ళే చెదరా, కొట్టంగా జనమంతా మా ముందు బోళ్ళా పడరా. కుంబేసి కలపడు అమ్మాయిల చెడుగుడు, దమ్ముంటే తలపడు ఏ ఒక్కరు నిలవరా. కాకతీయ రుద్రమ ఇదే, పలనాటి నాగమ్మిదే, మగువ వీర మాంచాలిది, తెలుగు మహిళ శౌర్యమ్మిదే. పగవారిని మట్టి కరప పట్టుబట్టి నోళ్ళం, పగ పగమని మండుతున్న నిప్పు లాంటి వాళ్ళం. మా దెబ్బకు మీ జబ్బలు జారేనిక కాసుకోండి ఇంకా, మా బాటము ఆరాటము పోరాటము చూసుకోండి ఇంకా.
సార్ ఏం సార్ ఇది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది సార్ మేము ఆడుతున్నాం సార్ ప్లీజ్ సార్ ఇది మేము ఎంత మాత్రం ఒప్పుకోం అంతే సార్ మేము ఆడాలి సార్ ఏంటి సార్ ఇది అన్యాయం సార్ ఇదంతా అన్యాయం क्वार्टर फाइनल का आखिरी पड़ाव चल रहा है तमिलनाडु और दिल्ली टीम के बीच में और बहुत रोचक चल रहा है देखते हैं कौन जीतता है दिल्ली को एक पॉइंट से बहुत मुश्किल से हराया तमिलनाडु ने क्वार्टर फाइनल का रोचक है तो सेमीफाइनल में और भी मजा आएगा क्योंकि दो टफ टीम खेलने वाले हैं तमिलनाडु और हरियाणा देखते हैं बहुत मजा लेते हैं लड़कों के खेल का ఈ పార్టీ అరేంజ్‌మెంట్‌లో కూడా ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంటుంది కేర్ఫుల్ గా ఉండాలి అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి అర్థమైందా అయ్యా ఢిల్లీ సెక్రటరీ మనోజ్ ఇప్పుడే విషయం చెప్పాడు సెమీఫైనల్ కి సెలెక్ట్ అయిన నాలుగు టీంలకి రేపు ముఖేష్ రాతో స్టార్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేశాడు తిండంటే చాలు ఇది ఎలా ఉందన్నా అన్నా ఇది నాకు ఓకేనా ఇది నాకు ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంది ఇది ఇది వేసుకోనా అన్నా మనం ఏమైనా మిలిటరీ హోటల్కి వెళ్తున్నావా మనం వెళ్లేది తాజ్ హోటల్ కి ఇలాంటి డ్రెస్ లెస్ కెళ్తే మనల్ని నీచంగా చూస్తారు నువ్వేంటి ఆర్డర్ చేసుకుంటావు మంచి డ్రెస్ వేసుకో ఏమీ బాగాలేదంటే కొత్తది కొనివ్వండి కొత్తదా మీ దగ్గర ఇంకేం డ్రెస్ లేవా వెంకట స్వామి అయ్యా ఇప్పుడు మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది డబ్బు ఒక 19,000 ఉంటుంది అయ్యా आप लोग इतना लेट आए हो अब फंक्शन तो खत्म हो गया है आपने बोला 12 o'clock फंक्शन है अरे यार फंक्शन तो 11 to 11:30 था अब खत्म हो गया है आप लोग तो खाने आए हो ना चलो चलो देख रहे हो चलो खाना खा लो ఏంట్రా వాడు అవుతున్నాడు లేట్గా వచ్చావంట ఎలాగో వచ్చారు కదా తినేసి పొండి అంటున్నాడు వాడు కావాలనే మనల్ని లేట్గా రమ్మన్నాడయ్యా రండి వెళ్ళిపోదాం ఏయ్ బయలుదేరండి కొంచెం ఉండండి ఎటు వచ్చారుగా కొంచెం జ్యూస్ అయినా తాగాలి నువ్వు జ్యూస్ మాత్రమేనయ్యా ఆకలిగా ఉంది బాగా ఆకలిగా ఉంది అందుకే అయ్యా పరువు తీకే తిండి పోద్దానా పరువు ముఖ్యమా భోజనం ముఖ్యమా భోజనమే ముఖ్యం భోజనమే ముఖ్యం తన్నే వెళ్ళి హలో మిస్టర్ వెంకట స్వామి గుడ్ టు సీ యు హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ సర్ మనోజ్ చెప్పాడు మీరే తమిళనాడు కోచ్ అని ఐ యామ్ సో హ్యాపీ గుడ్ తెలుసు సార్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందని మీరు ఇంకా భోంచలేదు కదా ప్లీజ్ గో హ్యావ్ లంచ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యు గో గో వెళ్ళి భోంచ ఎక్స్క్యూజ్ మీ పద I am Garuda Murthy, founder of this Kennedy Club. From Melur, a small town from the south part of Tamil Nadu. Can I have a few minutes with you? Of course, sir. I'm all yours. Vaka sadharana player nunchi you become like this at this position. Of course, enni hurdles chusuntaru, enni struggles, enni pains, ivanni daate kada meeru paiku vachuntaru. In which point you become corrupted? Sure, sir. Okay. I will answer this question, but I want to ask you another question. Ye posting lo, sir, corruption anedi ledu. No, please enlighten me, sir. I would like to know. Party function ani oka pedda hotel kelthe chinna car lo vellakoodadu, sir. Oh. Akkada manaki treatment, response secondary gaane untundi. మంచి కోట్ సూట్ లేకపోతే ఫంక్షన్ కి పార్టీలకి వెళ్ళనే కూడదు ఒక ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ పోతుంది యు విల్ నాట్ అండర్స్టాండ్ ఒరే వంకాయ్ వచ్చిన ప్లేయర్స్ అందరూ పూర్ ఫ్యామిలీస్ రా బట్ బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఎందుకురా డబ్బులు అడుగుతావంటే నువ్వేమో కారు కోటు సూటు గాడిద గుడ్డని పనికి మాలిన మాటలు మాట్లాడతావేంట్రా ఆర్ యు మ్యాడ్
मुकेश जी एक मिनट। हाँ मैं अभी आ रहा हूँ। అయ్యా తెలియకుండా తప్పు చేసేవాడు చెప్తే వింటాడు, వీడు తెలిసే తప్పు చేసేవాడు, ఎందుకు అనవసరంగా మీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు, తినండి